प्रोद्दूर निोजकवर्ग प्रजल नमस्कार निन्न बिल्डअप बाबाय कमलापुरम एलक्षन्स प्रेस मीट को समाधान प्रेस मीट निर्वहिंचबडिंदि वाळ्ळु कमलापुरम टोटल प्रोद्दूर टीडीपी नायकुलंदरिकी कलिपि नालुगु वार्डुलु इच्चारु आ नालुगु वार्डुल्लो वाळ्ळु रेंडु वार्डुलु गेलवडं जरिगिंदि ओकटो वार्डु पदमूडो वार्डु वाळ्ळकि इच्चिन नालुगु वार्डुल्लो अदि कूडा ओकटो वार्डुलो आरु ओट्लतो गेलवडं जरिगिंदि पदमूडव वार्डులో 7 ఓట్లతో గెలవడం జరిగింది దాన్ని తీసుకొని వీళ్ళు ఏదో మేము పెద్దగా పొడిచినామని చెప్పి సంగల్ గుద్దుకుంటారు ఇక్కడ ఇక్కడ టీడీపీ సీనియర్ నాయకులు అందరికంటే సీనియర్లము రాజకీయాల్లో అన్ని వాగే సీనియర్ నాయకులందరూ కలిసి ఆడికొచ్చారు టీడీపీ నాయకులు సీనియర్లని చెప్పుకునే వాళ్ళంతా ఆడికొచ్చి ఎలక్షన్ చేసినా కూడా వాళ్ళకి ఇచ్చిన 4 వార్డులలో 2 వార్డులు అది కూడా తక్కువ మార్జిన్ తో గెల్చారు ముందే తెలుసుకోవాలా ఇంకొకటి ఏందంటే గనక వాళ్ళు 5 వార్డులు గెలిస్తే దాంతో 4 వార్డుల మెజారిటీ వచ్చి 2 3 6 7 అంటే టోటల్ ఓవరాల్ గా సింగిల్ డిజిట్ కే పరిమితమైనారు ఆ గెలిచిన 4 వార్డులు కూడా ఒక వార్డు వచ్చి 20 ఓట్లతో గెలిచారు అది ఏదో గొప్ప మెజారిటీగా వాళ్ళు అనుకుంటారు అది వాళ్ళ విజయం కాదు ఆడ కమలాపురం ఓవరాల్ గా టీడీపీకి కంచుకోట అటువంటి చోట కూడా మా వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేసి వాళ్ళని తక్కువ మెజారిటీకే కుదించారు కట్టడి చేస్తారు తక్కువ మెజారిటీకే ఇంకొకటి ఏంటంటే పుతా నర్సింహాడి గారు అనుకుంటారు ఇప్పుడు ఏమనంటే అనవసరంగా ఈ బిల్డప్ బాబాయికి ఈ ప్రొద్దుటూరు టీడీపీ సీనియర్లని చెప్పుకునే వాళ్ళందరికీ అనవసరంగా ఈ కమలాపురంలో 4 వార్డులు ఇచ్చినాం వీళ్ళు రాకోకున్నా బాగుండు ఆ 4 వార్డులలో 4 గెలిచిందము ఆ 4 వార్డులు కూడా ఇచ్చింది ఏంటంటే గనక మన ప్రొద్దుటూరు టీడీపీ సీనియర్ నాయకులకన్నిటికీ కమలాపురంలో బా పట్టుండే ఏరియాలు ఇచ్చారు ఆ 4 వార్డులు కూడా వాళ్ళకు అంటే టీడీపీ కంచుకోట వాళ్ళకిచ్చిన 4 వార్డులు కూడా ముందుగానే పుత్తా నర్సింహాడి గారు గమనించినట్టు ఉన్నారు ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేని 4 వార్డులు వాళ్ళకి ఇచ్చినారు మిగతా వార్డులనంతా పిట్టా సుధాకర్ యాదవ్ గారికి బీటెక్ రవి గారికి ఇచ్చినారు అంటే ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో అక్కడ వచ్చి బలమైన నాయకులు టీడీపీ నాయకులకి ఇచ్చారు బీటెక్ రవి గారికి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఎక్కడైతే టీడీపీ బలంగా ఉందో ఆ 4 వార్డులు మన టీడీపీ సీనియర్ నాయకులు చెప్పుకునే వాళ్ళకి ఇచ్చినారు మా బిల్డప్ బాబాయికి వాళ్ళకు వాళ్ళు ముందు అది తెలుసుకోవాలి ఇప్పుడు పుత్తా నరసింహారెడ్డి గారు అనవసరంగా బాధపడతాడు ఏమనంటే అనవసరంగా వీళ్ళకి ఈ వార్డులు ఇచ్చినందువల్ల ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు రావాల్సింది వచ్చింది 11 నుంచి 15 వార్డులు ఆల్రెడీ టీడీపీ కంచుకోటది అట్లాంటి చోట్ల కూడా వాళ్ళు 3 కౌన్సిల్ స్థానాలు గెలిచినారు దాంతోపాటు మిగతా 2 చోట్ల మార్జిన్తో 2 ఓట్లతో 13 ఓట్లతో 7 ఓట్లతో కోల్పోయామని చెప్పి బాధపడతాడు అదే వీళ్ళు గనక రాకోకుంటే ఆ వార్డులు కూడా ఇంకా కౌన్సిల్ స్థానాలు వాళ్ళకి పెరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఆడికి పోయినారు ఆయన టీ ఆయన భోజనాలు ఆయన కథ ఆయన ఇచ్చిన డబ్బు పంచినారు వీళ్ళు జోవి నుంచి తీసింది ఏందీ లేదు ఊరికే టీడీపీ ఇన్ఛార్జీలు వాటిలోకి ఇచ్చినామంటే ఇయ్యడము అని కాదు అర్థం వాళ్ళ మాన ప్రాణాలు కూడా దాని మీద పెట్టి గెలిపించుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయనే వాళ్ళు ఇన్ఛార్జీలు అంటారన్నమాట వీళ్ళకు ఏ కోణంలో చూసినా కూడా ఏ విధంగా చూసినా కూడా ఆ వార్డు ప్రజలకు వాళ్ళ జోబులో నుంచి ఒక రూపాయి ఇచ్చింది లేదు ఏమున్నాయి పుత్తా నరసింహారెడ్డి గారిదే వాళ్ళ కాఫీలు వాళ్ళ టీలు తాగి నష్టం చేసినారు తప్ప ఆ పుత్తా నరసింహారెడ్డి గారికి లాభం చేసింది ఏందీ లేదు జనరల్గా బిల్డప్ బాబాయికి వాళ్ళ నాన్న పాకెట్ మనీ ఇస్తాడు ఎంత అంటే 50,000 అది జనరల్గా ఏంటంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత 20 ఏళ్ళు 22 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరన్నా తండ్రికి ఇస్తారు లెక్క కొడుకు కానీ ఇక్కడ అట్లా లేదన్నమాట తండ్రే కొడుకు ఇస్తాడు మామూలుగా పెద్దాయిలోకి వస్తే కనుక అది వృద్ధాప్య పింఛన్ అంటారు నేను చిన్నోడు కాబట్టి ఇంకా అది ఏ పింఛనో నాకు అర్థం కావడంలే ఆయనకి ఏమున్నా ఆ 50,000లోనే ఆయన వ్యవహారాలన్నీ చక్కదిద్దుకోవాలి ఏమున్నా బండికి డీజిల్ పట్టించుకోవాలా ఆ 50,000తోనే ఇంకొకటి పట్టించుకోవాలా ఆయన మనుషులు నలుగురో ముగ్గురో ఉంటారు వాళ్ళకి టీ ఖర్చులకు దానికి ఈయన టీ ఖర్చులకు దానికి తప్ప ఆ 50,000 ఆ 50,000కి మించి ఈయనకు ఒక్క రూపాయి పెట్టే శక్తి లేదు ఆయన ఏందో పెద్ద బిల్డప్గా మాట్లాడతాడు మళ్ళీ లెక్క గురించి మాట్లాడితే అసలు ప్రెస్ మీట్కే రాడింగా లెక్క గురించి మాట్లాడితే మళ్ళీ ఏందో చెప్తాడు ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలా అంటాడు ఇంకా కొన్ని రోజులు 2-3 రోజులు ప్రెస్ మీట్లకు కనుక ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పండి పోయి కాళ్ళు పట్టుకునేటట్టున్నాడు ఎమ్మెల్యే గారికి చెప్పు సామి దండం సామి నువ్వు చెప్పు సామి ఎందుకు వేరే వాళ్ళతో పెట్టిస్తున్నావు నా విలువ తగ్గుతుంది అని చెప్పి ఆయనే నరేపమ్మన్నాడు పోయి కాళ్ళు కూడా పట్టుకునేటట్లు ఉన్నాడు ఒకటి స్వామి కమలాపురంలో కొగటం ఉంది ఆయన సొంత గ్రామం కొగటం కమలాపురం చెందిందే కమలాపురంకు కూటవేతు దూరంలోనే కమలాపురం ఉండేది ఆయనకు సంబంధించిన వాటిలో 1-2 కూడా ఆ కూతవేటు దూరంలోనే ఉన్నాయి కమలాపురంలో అక్రమంగా సంపాదించింది చాలా ఉంది వాళ్ళు ఎట్లా అంటే కనుక సారాయి దొంగ సారాయి కల్తీ మద్యము దీళ్ళ వల్ల వాళ్ళ నాన్న 100 ఎకరాల ఎస్టేట్ ఉంది
ఒక సినిమా హాల్ ఉంది, ఓ పెట్రోల్ బంక్ ఉంది, నాలుగైదు ఇల్లులు ఉన్నాయి సొంత మిల్లులు. ఇదంతా ఏం సక్రమంగా సంపాదించిందే? అక్రమంగా సంపాదించిందే కదా. ఎవరి పుణ్యం అదంతా? కమలాపురం ప్రజలదే కదా. అట్లా అడిచోట కమలాపురం ప్రజలకు ఇచ్చిండొచ్చు కదా, మనం నీకు ఇన్ఛార్జ్ ఇచ్చిన వార్డులలో రెండు వార్డులకు ఇచ్చి గెలిపించుకోవచ్చు కదా. ఏం నువ్వేం కష్టపడి సంపాదించింది కాదు కదా. ఇంకోటి స్వామి, ఇంకోటి బాబాయ్, బిల్డప్ బాబాయ్, ఇంకోటి చెప్తానా నీకు, మొన్న విజయవాడకు పోయినావు, అదేదో దీక్ష చేస్తున్నాడు చంద్రబాబు గారు అని చెప్పి, ఆడ ఏమో వాళ్ళ ఏదో ఉతికినట్టు ఉండవు, అది చూసి ప్రమోషన్ ఇచ్చినారు ఢిల్లీకి, ఆడికి పోయి ఇంకా బాగా ఉతికినట్టు ఉండవు, మళ్ళీ ఆ నుంచి జూనియర్లకు పంపించారు, అంటే పుత్తా నరసింహారెడ్డి గారికి, బీటెక్ రవి గారికి ఉతకమని చెప్పి. ముందు అది తెలుసుకో, అంటే నీ నైపుణ్యత ఉండేది రాజకీయంలో కాదు, ఊడిగంలో. ఊడిగం ఎంత బాగా అంటే అంత బాగా చేస్తావు మీ టీడీపీ వాళ్ళకు. ఇట్లా ప్రొద్దుటూరుని దిగజారుస్తావు నువ్వు. బంగారు ప్రొద్దుటూరు, బంగారు ప్రొద్దుటూరు అంటున్నావు. బంగారు ప్రొద్దుటూరులో సారా వ్యాపారం చేసి ప్రొద్దుటూరుకు చెడ్డ పేరు తెచ్చిందే నువ్వు, మీ నాన్న. మీ నాన్న చేయనటువంటి వ్యాపారాలే లేవు. నువ్వు ఆ అంటే గనక మద్యము, జూదము, మట్కా, బీటింగు అని ఏంటంటే చెప్తుంటావు పేర్లన్నీ. దానికి శంకుస్థాపన చేసిందే మీ నాయన ప్రొద్దుటూరులో. బంగారు ప్రొద్దుటూరుకు ఒక మచ్చగా మిగిలిపోయినాడు మీ నాయన. ముందు అది తెలుసుకో, బంగారు ప్రొద్దుటూరు సారామయం చేసింది మీరే. బంగారు ప్రొద్దుటూరులో బోగస్ ఉద్యమాలకు విలువ లేకుండా చేసింది నువ్వు. బంగారు ప్రొద్దుటూరులో బాంధవ్యాలకు విలువ లేకుండా చేసింది నువ్వు. మీ మేనమామని ఇంట్లో తెచ్చి పెట్టుకోలేని పరిస్థితులలో నువ్వు ఉండవు. అట్లాంటిది నువ్వు మళ్ళీ బంగారు ప్రొద్దుటూరు ప్రజల గురించి నువ్వేం దాలేస్తావు? ఇంతవరకు ఈ బంగారు ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు ప్రజల చేత ఒక వార్డులో కూడా గెలిచలేని పరిస్థితులలో నువ్వు ఉండవు. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఒకటే ఇప్పుడు కూడా చెప్తానా, నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం లే. మా వార్డు కౌన్సిలర్లో ఒక రాజీనామా చేస్తాం, నీకు ఏ వార్డు కావాలన్నా కోరుకో, ఆడికి పోదాం. నువ్వు పెద్ద పెద్దగా చెప్తుంటావు కదా, ఎందుకు ఆ మాటలన్నీ? చేతల్లో చూద్దాం, పోదాం ఎలక్షన్కు. ఎలక్షన్లో కనుక నువ్వు గెలిచినావు అనుకో, నీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, బా బిల్డప్ బాబాయ్కి నిజంగానే బిల్డప్ ఉంది, నమ్మొచ్చు అని మేమే ప్రజలకు చెప్తాం. ఒకవేళ నువ్వు ఓడిపోయినావు అనుకో, మేళతాళాలతో మేము తెచ్చే కానుక నువ్వు స్వీకరించాలా మీడియా ముందర అని 5-6 ప్రెస్ మీట్లలో చెప్పినాం. దాన్ని ఏది స్వీకరించే దమ్ము శక్తి లేదు, కానీ ఊరికే మీడియా ముందరకు వచ్చి విలువలేని మాటలు మాట్లాడుకుంటా, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటా ఉండడం తప్పు. ఆల్రెడీ నువ్వు ఊడిగం చేయడంలో నెంబర్ 1. ఊడిగం చేయడం తప్ప నీకు ఏంది చేత కాదు. ప్రజలకు ఒక మంచి పని చేసేది తెలుదు అన్న అడిగినా, ఈరోజు అడుగుతున్నా ప్రెస్ మూలకంగా, కమలాపురంలో మీ టీడీపీ వారు డబ్బు కానీ మద్యం కానీ పంచలేదా? మేము మంచినాం, మేము ఒప్పుకుంటాం, అది ఒక భాగం రాజకీయాల్లో, ఒక భాగం. ప్రజలకు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకి ఏం కావాలో మనం పంచేది ప్రజలకే, ఏం ఇబ్బంది ఏం లేదు ప్రజలకే, మనకు ఆ డబ్బు కూడా చెందేది ప్రజలకే. ఏ పార్టీ అయినా రాజకీయాల్లో ఒక భాగంగా చూస్తుంది లెక్క పంపకం అనేది. మీ వాళ్ళు పంచలేదా? మీ వాళ్ళు మద్యం సప్లై చేయలేదా? మాలలో ఉన్నాం ఇద్దరం, ప్రమాణం చేసాందా? యారికి రమ్మని వస్తా. మేము ఒక్క దొంగ ఓటు వేసినామని కమలాపురంలో నువ్వు నిరూపిస్తే రాజకీయ సన్యాసమే. నా వార్డుకు రాజీనామా చేసి రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా. ఇద్దరం మాల వేసుకుంటాం, రా వచ్చి ప్రమాణం చేయి. మేము కనుక దొంగ ఓట్లు ఒక్క చోటన్నా వేసినామని మేము అసలు బెయిలే. ఒకవేళ వేసింటే నేను ప్రమాణం చేస్తా. ఓటు దొంగ ఓటు వేసేదానికి కూడా ప్రయత్నించాలి. ఎక్కడికి రమ్మని ప్రమాణం చేయమని నేను చేస్తా. కమలాపురం ఎలక్షన్స్లో మా 5 వార్డులకు సంబంధించి మేము ఒక్క దొంగ ఓటు కూడా బెయిలే. ఎక్కడికి రమ్మని ప్రమాణం చేసినా చేస్తా వచ్చి. నువ్వు చేయగలవా? నీకు ఆ శక్తి ఉందే? నీకు లాస్ట్ మాల వేసుకున్నా కూడా ఆ సొల్లు చెప్పేది, అబద్ధాలు చెప్పేది ఇంకా మారలేను. ఇంకా నీలో మార్పు రాదు, నాకు అర్థమైంది. ఇంకా కొన్ని రోజులు పోతే నువ్వేందో అంటున్నావు 2.5 సంవత్సరం తర్వాత ఆయన రుణం తీర్చుకుంటారని ఎమ్మెల్యే గారిది. రుణం నువ్వు తీర్చుకునేది కాదు, నీకు చెంప చెల్లు అనిపించారు ప్రొద్దుటూరు ప్రజలే. నీదేదో పెద్ద కథ మాదిరి అనుకుంటున్నావు. నీ కథ అంతా ప్రెస్ ముందరినే. ప్రజల్లో నీకు ఏంది లేదు, నీ విలువ 0 ప్రజల్లో. ముందు ఆ ప్రజల్లో 4 ఓట్లు సంపాదించడానికి ఏం చేయాలనో ఆలోచన చెయ్యి. నీకేం మంచిది?